టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుపై వైసీపీ కౌంటర్ అటాక్ దిగింది. పొత్తులు సీట్ల ప్రకటనతో చంద్రబాబు పవన్ ని ఘోరంగా అవమానించారని ఆరోపిస్తున్నారు మంత్రులు. ఇక పవన్ కి డబ్బు ఆశ తప్ప సీట్ల ధ్యాస లేదని విమర్శించారు. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి, దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. మా ప్రభుత్వం చెప్పింది, మా నాయకుడు చెప్పాడు ఎజెండా ఏమని. గత సంవత్సరం చేసిన కార్యక్రమాలు చూసి అవి మీరు ఆశీర్వదిస్తే నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గతేసం మోసాన్ని చూసుకోవటం ఏమంటారా? అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి తరపు పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సీట్లు తెచ్చుకొని గెలిచి పదవి పొందాలనే బాధ కంటే నాకు డబ్బులు వచ్చేసాలి అనే ఆలోచనతో పనిచేశాడని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికలైతే ఫలితాలు వస్తాయి, నిజం గెలుస్తుంది. ఒత్తులు సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. ఆయన పాపం అందరూ పావులని హేళన చేసేవారు. మనకి పూర్వం ఒక సామెత ఉంది, కాణి అద్దన అణ బేడ పావుల, అర్ధ రూపాయి 30 రూపాయి 16 అణాల రూపాయి. ఇది ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావులా కూడా పనికిరావు నాయనా,